नमस्ते, वेलकम टू एलआरटी न्यूज़। पेद प्रजलను వైద్యపరంగా ఆదుకునేందుకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ, జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి। చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు। సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి, ఏడుగురు పేకట రాయిళ్ల అరెస్ట్। వేమురవాడ రాజనాలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న అప్పల లక్ష్మణ్ గుండెపోటుతో మృతి। లాక్డౌన్ లో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు టిఆర్కే ట్రస్ట్ ఆర్థిక చేయత। ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రాహుల్ హెగ్డే। హైదరాబాద్ లో భారీ వర్షాలకు రాజేంద్ర నగర్ లో మృతి చెందిన కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన మంత్రి కేటీఆర్। ప్రకృతి విపత్తు వర్షాలతో వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు। చందుర్తి మండలంలో మల్యాల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన వరి పంటలను శనివారం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావుతో కలిసి ఆమె పరిశీలించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసలే రైతులు కష్టాల్లో ఉండగా దీనికి తోడు అకాల వర్షాలు పడడంతో చేతికందిన వరి పంటకు నష్టం వాటిల్లడం బాధాకరమన్నారు। పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందే విధంగా కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, వైఎన్ ఎంపీపీ అబ్రహం, కోఆప్షన్ బత్తుల కమలాకర్ నాయకులు, ఈర్లపల్లి రాజు, పడిగెల శ్రీను, నగరం శంకర్, వ్యాపార అధికారి దుర్గరాజు రైతులు పాల్గొన్నారు। దక్షిణ దిశలో తీస్తే ఏమైతది, వెల్తురు పడతదల్ల, గాలి మూమెంట్, వెల్తురు మూమెంట్ ఉంటది। మూమెంట్ ఉన్నప్పుడు మనం జనరల్ గా రైతులు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు చుడు లేనే మనం ఎట్లా అంటే గ్యాప్ ఉంది, మీరు బాగా పడతారు అనుకుంటారు గ్యాప్ ఏమంటే, ఇప్పుడు సార్ ఇక్కడ సిస్టమ్ వరంగల్ చందుర్తి మండలం మల్యాల గ్రామంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కొండూరి నారాయణరావు గారి వరి పంటను పరిశీలించడం జరిగింది। ఇక్కడికి వచ్చేసిన మన ఏఎన్సీ చైర్మన్ గారికి, ప్యాక్ చైర్మన్ గారికి, మన వైస్ ఎంపీపీ గారికి, కోఆప్షన్ గారికి, మరి టీఆర్ఎస్ నాయకులకు మేమందరం కూడా వరి పంటను పరిశీలించడం జరిగింది। స్థాయిలో ఏవో గారు పరిశీలించిన నివేదికను ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోతాము, ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆదుకుంటుందని ఈరోజు రైతాంగానికి మేమందరం విన్నవించుకుంటున్నాము। అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై తెలంగాణ, జై రమేష్ బాబు। చందుర్తి జరిగింది, చందుర్తి మండలంలో ఉన్నటువంటి మల్యాల గ్రామంలో స్థానిక ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ గారు మరియు మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, స్థానిక సర్పంచ్ నారాయణ గారు, మా వైస్ ఎంపీపీ అబ్రహం గారు మాట్లాడాలని చెప్పి మేము మండల స్థాయి ప్రజాప్రతినిధుల పక్షాన, గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల పక్షాన, మరి పైలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదే అధికారులను సవినయంగా మరి వాటికి నష్టానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తే రాబోయే కాలంలో వాళ్ళకి లాభం జరిగే విధంగా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశానుసారము మల్యాల గ్రామంలో వరి వానలకు దెబ్బతిన పంటలను పరిశీలించడం జరిగింది। ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, ట్యాక్స్ చైర్మన్ గారు, అదే వ్యవసాయ అధికారి గారు మరియు టీఆర్ఎస్ నాయకుడు జరిగింది। ఇటు ఎంత ఎన్ని గ్రామాలలో నష్టపోయిందో వ్యవసాయ అధికారి గారిని కూడా కోరడం జరిగింది, ఎంత నష్టపోయింది పంట వర్షాల కారణం కూడా కోరుతుంది। ఆ నివేదికను కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి రైతులకు ఎంతో కాస్త కూస్తావు నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం। మరి పంట నష్టం గురించి కేయు గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ప్యాక్ చైర్మన్ గారు, కోఆప్షన్ సభ్యులు, అలాగే ఎంపీపీ గారు, తర్వాత తదితర నాయకులందరూ, కొండూరి నారాయణ అనే ఒక వ్యక్తిది, వాళ్ళిద్దరు అన్నదమ్ములు అత్యంతంగా వచ్చి ఈ నష్టాన్ని చేస్తామంటారు కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే కూడా తీసుకొని వాటిని కూడా మీరు గవర్నమెంట్ అధికారులకు పంపిస్తే రమేష్ బాబు గారు కూడా చెప్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చిన నాయకులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం। దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నష్టపరిహారం ఏదో రకంగా ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం।
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చందుర్తి మండలంలో పలు గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీంట్లో భాగంగా మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్యాలయంలో వినాయక ప్రతిష్టాపన దుర్గామాత ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే మండలంలో బండపల్లి గ్రామంలో పల్లె మీద యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రతిష్ఠించారు. అలాగే చందుర్తి లింగంపేట మర్రిగడ్డ మాల్యాల గ్రామంలో కూడా దుర్గామాతను ప్రతిష్ఠించారు. దుర్గామాత మండపాల వద్ద అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రతిష్ఠించారు. అమ్మవారు మొదటి రోజు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండపల్లి గ్రామంలో యువ చైతన్య యూత్ క్లబ్ సభ్యులు దుర్గామాత దీక్ష చేపట్టారు. దసరా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి చందుర్తి మండల కేంద్రంలో సిరిసిల్ల రాజన్న జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మరి ఈరోజు ఆ దుర్గామాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పులి సత్యం గారు, అదేవిధంగా లింగాల మల్లయ్య గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మల్లేశం గారు, మా సెస్ సిబ్బంది, పాతికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కరోనా బారి నుండి మరి COVID-19 కరోనా బారి నుంచి మరి బయటపడే విధంగా ఆ దుర్గామాత యొక్క కృపాకటాక్షాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్పంచుకున్న వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొకసారి శివరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో సెస్ ఆఫీసులో మన అల్లారి రమేష్ గారు డైరెక్టర్ గారు గతంలో కూడా పీన సంవత్సరంలో కూడా అమ్మవారిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన రైతులు మంచిగా ఉండాలని, ఇలా చేసే మన సెస్లో చేసే సిబ్బంది కూడా మంచిగా ఉండాలని ఈ అమ్మవారిని పెట్టి, ఎందుకంటే పాడి పంటలు చల్లగా అన్నీ పండాలని ఈ నవరాత్రులు జరుగుతాయి. ఎందుకంటే ఈ అమ్మవారు ప్రతిరోజు ఒక రూపం దాల్చుతుంది, ప్రతి వాళ్ళకు తెలుసు దాదాపుగా. ఎందుకనంటే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతుంది. అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. బోయినపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మర్లపేట గ్రామంలో వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పరామర్శించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పక్షాన పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువ్వెన్నుల శ్రీనివాసరెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి దుర్శెట్టి ఆంజనేయులు, మండల ఉపాధ్యాయులు కొండం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, బురుగుపల్లి శ్రీనివాస్చారి, పట్టణ అధ్యక్షులు గంగాధర్చారి, బీజేవైఎం నాయకులు చెన్నాడి రాజీరెడ్డి, కళ్యాణం అనిల్ తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మండలం అది మరలపాట ఏవాళ్ళు పట్టించుకుంటలేరు. 4 ఎకరాల పొలం ఖరాబ్ అయింది, ఏది చెప్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అయ్యా మరి బోయిన్పల్లి మండలం మా పొలం 4 ఎకరాలు అంతా ఖరాబ్ అయిపోయింది, ఎవరు పట్టించుకునే నాదులు లేరు, మా పంట అంతా ఖరాబ్ అయిపోయింది. ఏ ఎవరు వచ్చి చూసిపోతలేరు, నష్టమైంది. మేము ఏడుతున్నాము. బోయిన్పల్లి మండలంలోని మర్లపేట గ్రామంలో రైతుకు సంబంధించినటువంటి వరి పొలము ఈ వర్షాల వల్ల కింద పడిపోయి మొలక రావడం జరిగింది. ఈ పరిస్థితులలో యొక్క అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటి వరకు మండలంలో ఏవైతే వరి పొలాలు వర్షాలు పడి ఖరాబ్ అయి నీళ్ళ కొరిగినాయో అదేవిధంగా నీళ్ళ కొరిగి మొలక కూడా రావడం జరిగింది. కాయినపల్లి మండలంలో ఉన్నటువంటి అనేక రైతులు ఇబ్బందులకు గురై ఈ యొక్క పంటలు ఖరాబ్ అయి వాళ్ళు పట్టించుకోక
ఇప్పటికి కూడా అప్పుడు పట్టించుకున్నప్పుడు రాసుకున్నారు అంతే తప్ప ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం ఉందాలే. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ వర్షాల వల్ల పడిపోయినటువంటి ఈ యొక్క వరిధాన్యాన్ని కూడా ఈ యొక్క రైతులను కనీసం వచ్చి పరామర్శించి కూడా పోలేదు ఈ యొక్క అధికార పార్టీ అధికారులు. అదేవిధంగా ఈ యొక్క జడ్పీటీసీ కానీ ఎంపీపీ గారు కానీ అధికారులు కానీ ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల యొక్క రైతుల యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పి తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్. ఈరోజు బోయినపల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇక్కడ మర్రపడ గ్రామంలో మేము రైతుల బాధ చూడలేక అలాగే అడిగిన వాళ్ళు లేక అల్లాడిపోతున్నటువంటి రైతులకు మేము ఇక్కడికి వచ్చి చూసినాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించుకుంటూ సిటీ కేబుల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసడం జరిగింది. దీన్ని గత మూడేళ్ల నుంచి ఈ మర్రపడ గ్రామంలో ప్రతి సంవత్సరం వేసేంగి పంట కూడా వడగాల్ల వానతోటి పెద్ద మొత్తం నష్టపోయింది. ఇదే ఒక ఐకేఫ్ సెంటర్లో మనకు కొన్నటువంటి వడ్లు దానికి ఎకరాకు ఎంత వచ్చిందని మీకు అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు. నాయకులు వస్తలేరు, ప్రజాప్రతినిధులు వస్తలేరు. ఓటేసినప్పుడు బాగానే తిరిగిరు, దండాలు పెట్టిరు, అని చేసిరు. కానీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు లేరు, దీని మీద ఖండించిన వాళ్ళు లేరు. కనీసం ప్రభుత్వంలో ఉండి పంపాలి రైతుల బాధను పంపాలి. ఆ పద్ధతిలో కూడా లేక మండలానికి వ్యవస్థ మర్చిపోయారు. ఏమున్నా దొరగారింటికైనా చేసినట్టు కనబడుతుంది ఈ వ్యవస్థ. దీన్ని ఇచ్చిన పేను సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు కానీ సంక్షేమ పథకం 4,000, నష్టపోయింది 40,000. ఖచ్చితంగా దీనికి 40,000 రూపాయలు కట్టియాలి. ఎక్కడైతే నష్టపోయినా 4,000. బోయినపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బోయినపల్లి నుండి మర్లపేట వెళ్లే రహదారి అధిక వర్షాల వల్ల రోడ్డు దెబ్బతినడంతో రోడ్డు మరమ్మత్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండలంలోని అనేక గ్రామాలలో రోడ్లు దెబ్బతినడం జరిగిందని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువెన్నెల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు కొండం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, మరాపల్లి భూమిరెడ్డి, బురుగుపల్లి శ్రీనివాసచారి, అధికార ప్రతినిధి దుర్శెట్టి ఆంజనేయులు, బీజేవైఎం నాయకులు చెన్నాడి రాజీరెడ్డి, కళ్యాణం అనిల్, పట్టణ అధ్యక్షులు బోగోజీ గంగాధర్చారి తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని బోయినపల్లి నుంచి మర్లపేట పోయే రహదారి మొన్న వర్షానికి అధ్వానంగా తయారై కనీసం పోయే పరిస్థితి లేనందున ఈరోజు మేము ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. కాబట్టి మొన్న జరిగినటువంటి మొన్న పడినటువంటి భారీ వర్షాల వల్ల బోయినపల్లి మండలంలోని ఈ యొక్క చెరువు గుండా పోయేటువంటి ఈ యొక్క నీటి ద్వారా మర్లపేట పోయే గ్రామానికి చెందినటువంటి యొక్క రహదారి చెడిపోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ యొక్క జడ్పీటీసీ గారు కానీ అదేవిధంగా ఎంపీపీ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరి పంచాయతీరాజ్ అధికారులు కానీ ఎవరు కూడా కనీసం ఇక్కడ ఈ యొక్క రోడ్డు ఖరాబ్ అయినా కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. కాబట్టి ఈ యొక్క రహదారిని గిట్ట నిర్మించకపోతే ఖచ్చితంగా పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. మొన్న వర్షం పడ్డ రోజు బొల్లేరు వాహనం పడి దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రోడ్డును తొందరగా మరమ్మతులు చేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్తుందని చెప్తున్నారు. కానీ ఏది కూడా చేసేయలేదు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా చేసినా పాపన పోలేదు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము. భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అనేక విధాలుగా రోడ్ల కోసము ప్రధానమంత్రి సడక యోజనలో భాగంగా అనేక రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కనీసము స్పందించడం లేదు. కనీసము వాళ్ళు ఉన్నారా లేరా, అధికారులు ఉన్నారా లేనా అనే రీతిలో కనిపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క మర్లపేట గ్రామానికి పోయే రహదారి అధ్వానంగా మారింది, కనీసం పట్టించుకోవట్లేరు. కాబట్టి అదేవిధంగా బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏవైతే అధ్వానంగా తయారయ్యే రోడ్లు చెడిపోయిన రోడ్లు ఉన్నాయో వాటిని బాగు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు బోయినపల్లి నుంచి ఈ కొదిరిపాక పోయే రహదారిలో పెట్రోల్ బంక్ దగ్గర వర్షాలు బాగా పడితే అక్కడికి పోయే పరిస్థితి లేదు. అదేవిధంగా బూరిగిపల్లి దగ్గర కూడా బూరిగిపల్లి అక్కడ మామిళ్ళ దగ్గర కూడా వర్షాలు ఎక్కువైతే పైకి వెళ్ళి పోయే పరిస్థితి లేదు ప్రజలు. అదేవిధంగా గంజబాగ దగ్గర కూడా వేములవాడ మన లక్ష్మీపూర్ మన సమ్మపల్లి దాటిన తర్వాత ఈ వేములవాడ దగ్గర కూడా అదేవిధంగా మండల్ మర్లపేట మరి విలాసార్
విలాసార్ పోయే దారిలో మరి టర్నింగ్ ఉంది, ఇది ఎక్దం టర్నింగ్ ఉంది. ఈ టర్నింగ్ దగ్గర ఒక్క సైడు 3 మీటర్ల లోతో పడిపోవడం జరిగింది. ఎప్పుడు వచ్చినట్టుగా మొన్న బులోరో బండి వచ్చి సైడ్ కూలినందులో పడి కనీసం పానం పోలే కానీ ముందట అద్దం పలిగి మొత్తం బండి డామేజ్ అయింది. పానానికి తీవ్రంగా దెబ్బలు తాకినాయి. దీని మీద తెల్లారే మరనాడు ఓ 10 టిప్పుల మొరం పోతే పోయేది. ఇక్కడ చచ్చిపోయేంత వరకు కూడా పోష పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే మండలంలో నాయకులు మండలంలో దీని నివేదిక పంపాలి. ఇస్తారా సత్తరా తర్వాత విషయం కానీ పంపే బాధ్యత మండలి వ్యవస్థది. మేము ఖచ్చితంగా బోయినపల్లి మండలంలో మేము మీరు పంపాలి. పంపినాక రాకపోతే మేము కలెక్టర్ లెవెల్లో కూడా పోతాం. కానీ అయ్యా మీరు మొదలు ఇక్కడ ఉన్న బాధలు పంపిరి మండలంలో రైతులు. చందుర్తి మండలంలో బండపల్లి, మర్రిగడ్డ, మూడపల్లి, చందుర్తి, మల్లియాల గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన నాణ్యత లోపించకుండా రైతు వేదిక భవనాలను దసరా పండుగ వరకు పూర్తి చేయాలన్నారు. మండలంలో రైతు వేదిక నిర్మాణ పనులు వేగవంతం జరగడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో MRO నరేష్, స్పెషల్ ఆఫీసర్ వెంకటరమణ, AE వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు ఉన్నారు. ప్లాస్టింగ్ చేయించండి, ఏదో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఇంకా క్యూరింగ్ అని ఇంకా మొత్తిగా పనిచేయకుండా ఉండదు. అంటే సైమల్టేనియస్లీ క్యూరింగ్ నడుస్తుంది సార్, లోపల ప్లాస్టింగ్ కూడా నడుస్తుంది సార్, బయట సైడ్ కూడా ప్లాస్టింగ్ నడుస్తుంది సార్, మన టాయిలెట్ బ్లాక్ కూడా అయిపోతే ప్రాసెస్ కూడా సపరేట్గా అది నడుస్తాం. మీ ఇంటర్నల్గా వేరే నడుస్తుంది, మనకు ప్రాసెస్ అది సపరేట్ పర్లేగా చేయించండి. పని మళ్ళీ ఎట్లా అయిందంటే మీరు రూఫ్ వేసినాక అప్పుడు మొదలెట్టకండి, ఇప్పుడే పర్లేగా చేయించండి. కంటిన్యూ అన్నట్టు సార్ మనకు సార్ లక్కీ ఏంటంటే సర్పంచ్ అందరూ కూడా చాలా బాగా చాలా బాగా సార్ మనం వీళ్ళకి ఇవ్వడం వల్ల ట్రాఫిక్ అయ్యే వాళ్ళు ఇంకా ముందు ఇవ్వాల్సింది మీకు. అంటే అదే అదేమే అనుకుంటాం సార్. అదే సార్ మనకు అసలు స్టార్టింగ్ ఎక్కువ చేసి పైసలు వస్తున్నాయి కదా మీకు ఒకసారి. ఇంకా రెండో సార్ రాలేదా? నేను ఇవాళ తీసుకున్నా సార్, వస్తున్నాను సార్, ఇవాళ మీకు ఇచ్చేస్తా వస్తున్నాను. ఏది కొత్త ఎప్పియా సార్? ఇంకా సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ మరియు బైపాస్ శివార్లో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 7 అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా SP రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ CI రవికుమార్ వారి సిబ్బంది సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ మరియు బైపాస్ శివార్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 7 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 5,600 రూపాయలు నగదు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ CI రవికుమార్, RI సంపత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న అప్పాల లక్ష్మణ్ గుండెపోటుతో మృతి చెందారు. వేములవాడ రాజన్న ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న అప్పాల లక్ష్మణ్ ఉదయం గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఆలయ అధికారులు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. తెరాస చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ TRS నాయకులు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు సారథ్యంలో TRS శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. దుబ్బాక మండలం చీకోడు గ్రామంలో TRS పార్టీ అభ్యర్థి సుజాతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేపట్టారు. వేములవాడ రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ఈవో కృష్ణప్రసాద్ సమక్షంలో దీక్షావర్ణీలు అందజేశారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సూక్తం దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్రనామ అష్టోత్తర శతనామ సహిత చతుష్ట ఉపాచార పూజలు చేశారు. కళ్యాణ మండపంలో సప్తసతి పారాయణం, దేవీ పారాయణం, నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపాలు, గాయత్రి హావనం కార్యక్రమాలకు ఆచార్యునిగా ముఖ్య అర్చకులుగా ప్రతాప శ్రీనివాస్ వ్యవహరించారు. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ తుంసాం సర్వతో జయమంగళం. వేములవాడ దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు అమ్మవారి యొక్క ప్రీత్యర్థం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాద్రి ప్రసుందరి, రాజరాజేశ్వరి ప్రీత్యర్థంగా ఈ నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మండపంలో పుణ్యాహవాచనము, ఋత్విక్ వరణము, కంకణ ధారణ మొదలైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు ఆరాల వేళ లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుష్టోపచార పూజలు చేయడం జరుగుతుంది. పరివార దేవతలకు అభిషేకములు మరియు అర్చనలు, పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్ర పారాభిషేకము, అలాగే ప్రతినిత్యం కూడా స్వామివారి కళ్యాణ మండపంలో లలితోపాఖ్యాన పారాయణము, ఖడ్గమాలా పారాయణము, త్రిశతి పారాయణము, తర్వాత దేవీ భాగవత పారాయణం మరియు ప్రవచనం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గాయత్రి పునశ్చరణతో పాటు గాయత్రి హవనం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాల్లో ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో, అమ్మవారిని కొలుస్తారో, అమ్మవారిని దర్శిస్తారో, ఆ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం తప్పకుండా అందరికీ లభిస్తుంది. ఓం స్వస్తి. రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతున్న డప్పు కళకు జీవం పోసి కళాకారుల సంక్షేమానికి బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు గోపాడి సురేందర్రావు కృషి చేస్తున్నారని సామాజిక కార్యకర్త జింకా శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం
మరిమడ్ల గ్రామానికి చెందిన డప్పు కళాకారులకు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు గోపాడి సురేందరరావు సొంత ఖర్చులతో తెచ్చిన డప్పులను మండల బీజేపీ శ్రేణులతో కలిసి డప్పు కళాకారులకు డప్పులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డప్పు కళాకారులను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న సురేందరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామచంద్రం, బీజేవైఎం అధ్యక్షుడు భైరవుని సురేష్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్, జవాజీ తిరుపతి, బొల్లారం తిరుపతి, చేపూరి అజయ్పిల్లి, వెంకటపాక మహేష్, చింతల పరశురాములు, ఆకుల నాగరాజు, అక్కమల్ల నాగరాజు తిరుపతి పాల్గొన్నారు. గ్రామంలో బీజేపీ పార్టీ కొండరావుపేట మండల శాఖ గారి ఆధ్వర్యంలో మరి మాజీ మండల అధ్యక్షుడు అయినటువంటి గోపాడి సురేందరరావు గారి పేరు మీదుగా మా మరిమడ్ల గ్రామానికి మరి 21 డప్పుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా కొండరావుపేట మండలంలోని మరి అన్ని గ్రామాల బీజేపీ నాయకులు, అన్ని శాఖల అధ్యక్షులు, నూతన అధ్యక్షుడు గుట్ట రామచంద్రం గారు రావడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఇచ్చినందుకు వారికి కూడా మా మరిమడ్ల గ్రామ శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తాం. సభ్యులకు అందరికీ అంబుషన్ పల్లె మీద కూడా 24 దప్పులు పంపిణీ చేసిన బీజేపీ తరఫున వారికి మా విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలను రుద్రంగి మండలం కేంద్రంలో తొలిరోజు ఆడపడుచులు ఎంగిలి పూలతో ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో తొలిరోజు మహిళలు ఆనందోత్సాహాలతో బతుకమ్మ వేడుక చేసుకున్నారు. ఉదయాన్నే పూలు తీసుకువచ్చి బతుకమ్మను పేర్చి సాయంత్రం మహిళలు, యువతులు అంతా ఒక చోట చేరి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో వీధి వీధిన చిన్న బతుకమ్మలను ప్రతిష్ఠించి మహిళలు ఆడి పాడి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలకు రాజేంద్రనగర్లోని గగన్ పహాడ్ అప్పచెరువు కట్ట తెగడంతో మృతి చెందిన కుటుంబానికి మంత్రి కేటీఆర్ 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సిపి సజ్జనార్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు శనివారం ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ ఆదేశాల మేరకు టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే మాట్లాడుతూ కోవిడ్-19 నియమ నిబంధనలను పాటించాలని అందరితో ముందుగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులకు టీఆర్కే ట్రస్ట్ సహాయం అందించడం అభినందనీయమన్నారు.
అనంతరం ట్రస్ట్ డైరెక్టర్ మెట్టెల మహేష్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట రామ్కుమార్ తాను పుట్టిన గడ్డ రుణం తీసుకోవడానికి ట్రస్ట్ స్థాపించే ముందు పట్టణంలో నీటి ఎద్దటిని తీర్చడానికి బోర్లు వేసి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఆయన దుబాయ్లో వ్యాపారాల్లో డబ్బు సంపాదించి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి టీఆర్కే ట్రస్ట్ నెలకొల్పి ఎంతోమంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అలాగే కరోనా సమయంలో సుభాష్ నగర్ రెడ్ జోన్లో దాదాపు 800 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అలాగే ట్రస్ట్ నెలకొల్పిన అప్పటి నుండి టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం స్వచ్ఛంద సేవ చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ లాక్డౌన్తో పాటు పాఠశాలలో మూతపడడంతో మేము ఉపాధి కోల్పోయామని, అలాంటి మాకు టీఆర్కే ట్రస్ట్ తరపున తోట రామ్కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు ఉప్పుల దేవరాజు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, ట్రస్ట్ ప్రతినిధి గంగవరం శ్రీధర్, వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క కోవిడ్ ప్లేట్లని మనము ఈరోజు తీసుకున్నాం. సో ఈ కోవిడ్ ప్లేట్స్ని నా రిక్వెస్ట్ ఏమంటే మీరందరూ కూడా టీచర్స్ స్టూడెంట్స్కి వెదర్ ఆన్లైన్ క్లాసెస్ ఉండొచ్చు, లేదంటే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్కి ఉండొచ్చు, సొసైటీలో మీరు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ అవేర్నెస్ తీసుకొని వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. In mind at all times, the risk to myself of this deadly virus, I promise to follow and encourage others to follow the key COVID appropriate COVID-19. Jai Hind. PRK Chanakur Trust. ప్రతి ఒక్క నిరుపేదకి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో విద్య, వైద్య, ఆరోగ్యం చారిటబుల్ ట్రస్ట్ని నిలబెట్టడం జరిగింది. అలాగే వెబ్లవాడలో కూడా కరోనా టైంలో COVID-19 కరోనా టైంలో కూడా చాలామందికి చాలామంది కూడా నిత్యావసర వస్తువులు వెబ్లవాడ పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాలకి ప్రతి ఒక్క పల్లెలకు కూడా 3,600 కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాము. వెబ్లవాడలో రెడ్ జోన్ సుభాష్ నగర్లో కూడా ఒకేసారి ఒకే రోజు 800 కుటుంబాలకు కూడా ఒకే రోజు 800 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. అదే కాకుండా ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక ఆఫీస్ కూడా నెలకొల్పి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లాక్డౌన్లో కాకుండా మొదటి నుంచి కూడా సక్సెస్ఫుల్గా మేము ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మా వర్కింగ్ టీం కూడా మరొకసారి సెలవుంచి మనందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఉంటాగదు వాళ్ళ ఋణం కూడా తీసుకోలేము, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మా స్నేహితులు, మా వర్కింగ్ టీం, ఎక్వెల్ టీం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. వాళ్ళు కూడా ఇలానే తోటరామ్ కుమార్ గారు స్థాపించిన టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్లో మేము కూడా సేవ చేయకుండా సేవ చేసే భాగ్యం దొరికినందుకు కూడా మా టీఆర్కే ట్రస్ట్ తరఫున కూడా మేము అందరం కూడా ప్రత్యేకంగా తోటరామ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరియు నాతో పనిచేసినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారం. పొగడలో నీ తల్లి భూమి పారేతని ఆ గురుజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మాటలు ఆ సార్ విధంగా తన యొక్క తన నమ్మకంతో మన ఊరికి అంటే మన వేములవాడే కాకుండా ఎవరు ఏ అపారంలో ఉన్నారు కూడా వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని అందులో భాగంగానే మన ప్రైవేట్ టీచర్లు కట్టిన నెలలుగా జీవనోపాధిని కోల్పోయి చాలా ఇంటి కిరాయిని కూడా కట్టలేని పరిస్థితి ఉన్నందువల్ల చాలా ఇబ్బందులకు గురయ్యారు. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి భరోసా ఇస్తున్నదని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంపు కార్యాలయంలో కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన శశిధర్కు 21,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ దవాఖానాల్లో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని ఆందోళన చెందవద్దన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంఆర్ఎఫ్, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా లబ్ధి పొందడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉందన్నారు. అర్హులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం ఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణరాఘవరెడ్డి గారికి లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి,
టీఆర్ఎస్ నాయకులు మహేష్, ప్రదీప్ పాల్గొన్నారు. ఈ విబుల్టన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.